హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కీర్తి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మిల్లెట్స్తో జొన్న పిండి బెల్లం కాంబినేషన్లో ఈ చెక్కలు చేసుకోవచ్చండి. జొన్న పిండి తీపి చెక్కలు చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి. మనకి 5 డేస్ వరకు, 6 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే హెల్దీగా కూడా ఉంటాయి, ప్లస్ టేస్టీగా ఉంటాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకి బెల్లంలో. జొన్న పిండి గురించి మనకి తెలిసిందే. సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది లైట్గా హీట్ అవ్వాలి. దీంట్లో ఏం చేస్తున్నానంటే బెల్లం యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్స్ చెప్తున్నాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా చేసుకుంటేనే ఇవి వస్తాయన్నమాట. ఇప్పుడు నేను బెల్లం వేసాను, 1 కప్పు వరకు వేసాను అన్నమాట. కొంచెం మనం స్మాష్ చేసుకొని వేసుకోవాలి బెల్లాన్ని. 1 కప్పు బెల్లంకి 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఈ బెల్లం అనేది వాటర్లో కరిగిపోతే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసుకుంటూ బెల్లం వాటర్లో కలిసిపోతే సరిపోతుంది మనకి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎటువంటి పాకం అవసరం లేదు, కానీ 1 కప్పు బెల్లంకి 1 కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. ఇలా మనకి కరిగిపోతే సరిపోతుంది బెల్లం అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా కరిగిపోతే సరిపోతుంది. దీన్ని వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది చల్లారేలోపు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక బౌల్ తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఈ మిక్సింగ్ బౌల్లో అదే కప్పుతో మళ్ళీ జొన్న పిండి 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ జొన్న పిండికి 1 కప్ బెల్లం, 1 కప్ నీళ్లు, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లైట్గా వేసి వేయనట్టు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత దీంట్లో మన బెల్లం వాటర్ ఉన్నాయి కదా, మనం బెల్లం కరిగించుకున్న నీళ్లు, వాటిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జొన్న పిండిని కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి ఎక్కువ వేసేసారంటే, ఒకవేళ పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే మీకు కొంచెం జొన్న పిండి యాడ్ చేసుకోవచ్చు. వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకుందాము. అందుకనే అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా రావాలండి మనకి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందాక మిక్స్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ వస్తుందో, ఆయిల్ పీల్చకుండా మనకి జొన్నపిండి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఇలా చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. అరిసెలకి చల్మిడి వస్తుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఒక పాలిథిన్ కవర్ని కానీ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని దీన్ని కొంచెం తీసుకొని జొన్న పిండిని మనం చెక్కల్లాగా చేసుకోవాలన్నమాట. మీకు కావాలి అంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే పెద్ద సైజులో చేస్తున్నాను, కానీ మీకు కావాలంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు అన్నమాట మనం వీటిని. మంచిగా కర్రలాగా చేసుకోవాలి మనం. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనకి వచ్చేస్తాయన్నమాట. ఆయిల్లో వేసుకోవడానికి బాగుంటాయి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైయర్ పొడి ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయించుకోవాలి. ఆయిల్ హైలో పెట్టి హీట్ చేసుకోవాలి. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీనికి 4 మినిట్స్ దాకా టైం పడుతుంది. వెంటనే తీసేసినట్టయితే మనకి జొన్నపిండి గట్టిగా వచ్చేస్తాయి బయటకు వచ్చినాక. సో అందుకని అటు ఇటు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా ప్యాన్లో మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి. ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి.
ఇవి మంచిగా వేగాయి అన్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. బాగా వస్తాయండి. జొన్నపిండి బిస్కెట్స్ అని కూడా అంటారు. మనం చిన్న సైజులో చేసుకుంటే వీటితో జొన్నపిండి బిస్కెట్స్ అంటారు ఇవి. అంతే అండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ జొన్నపిండి తీపి చెక్కలు రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.